సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఖర్దనూర్ గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పనులు లేక, డబ్బులు లేక, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న కార్మికులను గ్రామ సర్పంచ్ ఆదుకున్నారు. ఇంటి దగ్గరే స్వయంగా భోజనం తయారు చేసి కార్మికులకు భోజనం పెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అమృతరాములు, సుభాష్ గౌడ్, వడ్ల నరేష్ చారి, గౌరీ స్వరూప, రాజేందర్ ప్రసాద్, శ్రవంతి నరేష్, విఆర్ఓ నరసింహులు పాల్గొన్నారు. రండి భయ్యా. చలో భాయి మీడియా మిత్రులందరికి నా యొక్క నమస్కారము. నేను కర్దనూరు గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ మాట్లాడుతున్నాను. కరోనా వైరస్ ప్రభావం వల్ల మన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెట్టడం జరిగింది. మన తెలంగాణలో కూడా కరోనా ప్రభావం పెరగడం వల్ల మేము విలేజ్లో మొత్తము అన్ని దుకాణాలు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి విలేజ్లో పొరపాటు జరగకుండా చూసుకుంటున్నాము. ఇళ్లలోంచి బయటకు ఎవరిని రానివ్వట్లేదు. శానిటైజరు, మాస్కులు కూడా యూజ్ చేసుకోమని చెప్తున్నాము. సాధ్యమైనంత మటుకు గ్రామస్తులు కూడా మాకు అందరు సహకరిస్తున్నారు. విలేజ్లో ఎలాంటి చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్యం నీట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాము. బ్లీచింగ్ పౌడర్ చల్లించడం కానీ, వాటర్ క్లీనింగ్ కానీ అన్నీ బాగా దగ్గరుండి మేము చూసుకోవడం జరిగింది. మా తోటి వార్డు సభ్యులందరూ నాకు బాగా సహకరిస్తున్నారు. సెక్రటరీ మేడం పద్మావతి గారు, మన కారోబర్ గారు, మా విఆర్ఓ నరసింహులు.